యాడ్నించి యాడికెళ్తున్నాయో, ఎవరి చేతుల్లోకెళ్తున్నాయో, ఎంతమంది చేతులు మారుతున్నాయో కానీ ఫారిన్ మందు సీసాలు, మత్తు మందులు, పల్లీలు, పుట్నాలు దొరికినట్టే దొరుకుతాయి. శని ఆదివారాలు వచ్చినాయంటే చాలు, సిటీలో పార్టీల పేరుతో రచ్చ చేస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు చాలామంది. అట్లాగే ఈ వీకెండ్ కూడా ఓ పార్టీ గుట్టు రట్టయింది. చూడండి బాగా చూడరే, రంగురంగుల మందు సీసాలు తాగుబోతన్నలు చూస్తే అబ్బో అబ్బో అని నాలిక లవలవలాడిస్తారు. అసో ఇంటి బయటి దేశం మందంతా దొరికింది. అగో పండ్ల రసాలల్లా కలుపుకొని మంచిగా సిప్పులు వేసుకుంటే జల్సా చేద్దామని చూసిర్రు. కానీ అంతల్ని పోలీసు వాళ్ళు పోయి మొత్తం గుట్టు రట్టు చేసిండ్రు. ఇక పార్టీ ఎక్కడయ్యిందయ్యా అని అంటే జన్వాడలో ఉన్న ఓ ఫామ్ హౌజ్ లో నడిచింది. ఇక ఫామ్ హౌజ్ ఎవల్లదయ్యా అని అంటే మాజీ మంత్రి కేటీఆర్ సార్ బామ్మరిది రాజపాకాలు అనట ఆయనదట. ఇక పోలీసు వాళ్ళు చెకింగ్లకు పోయినప్పుడు మొత్తం 21 మంది మొగోళ్ళు, 14 మంది ఆడోళ్ళు ఉన్నారట. అక్కడ 7 బయటి దేశం మందు సీసాలు, 10 మన దేశం మందు సీసాలు దొరికినాయట. అంతేకాదు అవోటి ఓటి ఆటలాడే సామాన్లు కూడా దొరికినాయి అంటున్నారు. మొగోళ్ళందరికి డ్రగ్స్ పరీక్షలు చేస్తే అందులో విజయ్ మధూరి అనేట ఆయనకు పాజిటివ్ వచ్చిందట. ఇక మందు పార్టీకి ముందుగానే ఆబ్కారి ఆఫీసర్లతో పర్మిషన్లు తీసుకోవాలి. అట్లా తీసుకోలేదు కాబట్టి కేసులు పెట్టినరాట. ఇదంతా ఒకెత్త అయితే మాజీ మంత్రి బామ్మరిది ఫామ్ హౌజ్ లని అడ్డదాకుల పార్టీలన్నీ అవుతున్నాయంటే ఇక ఎట్లున్న చూడర్రి కథ అన్నట్టు మాట్లాడినరు పువ్వు పార్టీ వాళ్ళు. సెంటర్ మంత్రి బండి సార్ అయితే గట్టిగానే ఆర్చుకున్నాడు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడినట్లుగా ఈ డ్రగ్స్ తో సంబంధం ఉన్నటువంటి, డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులను కాపాడడానికి ప్రయత్నం చేయడం చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఈ పార్టీలో ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులున్నట్టుగా, ప్లస్ ఆయనకు దగ్గర సంబంధించిన వ్యక్తులున్నట్టుగా, ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేసేటువంటి ప్రధాన వ్యక్తులు అందరూ ఉన్నట్టుగా ఇలా సమాచారం వచ్చింది. అనేక సందర్భాల్లో నేను సవాల్ చేసినప్పటికీ కూడా శుద్ధ పూసలకు వేసినటువంటి ట్విట్టర్ టిల్లు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు, స్వయంగా మీ బామ్మరిది ఫామ్ హౌస్ లోని ఇలా డ్రగ్స్ దొరికినాయి. ఇలా పక్క మేము చెప్తున్నాం, ఈ విషయంలో పక్క సమాచారం వచ్చింది కాబట్టి, అన్ని వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి, ఇలా ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులు తప్పించే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటనే విషయాన్ని చెయ్యి పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళు ఒక్కటే అన్నట్టు మాట్లాడిండు సారు. ఇంకో ఎంపీ రఘునందన్ రావు సార్ కూడా గట్టిగానే ఆర్చుకున్నాడు. ఫామ్ హౌజ్ లో ఎస్ఓటీ పోలీసు వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఫామ్ హౌజ్ లోపలున్న సీసీటీవీ ఫుటేజ్, ఫామ్ హౌజ్ గేట్ చుట్టూ సీసీటీవీల ఫుటేజ్ ని రిలీజ్ చేయమని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా. పార్టీ రాజుదా, యువరాజుదా, రేవు పార్టీయా, రావుల పార్టీయా, డ్రగ్స్ ఉన్నాయా, ఫారిన్ లిక్కర్ ఉందా, ఇంకేమన్నా ఉందా అనే విషయం ప్రజల ముందుకి నిష్పక్షపాతంగా బయటికి రావాలంటే ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి సీసీటీవీల ఫుటేజ్ ని వెంటనే రిలీజ్ చేయాలి. మళ్ళీ చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీరు కేటీఆర్ గారు కొల్లుడు కాకపోతే జన్వాడ ఫామ్ హౌస్ లో రాత్రి ఏం జరిగిందో తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. కుల్లంకుల బయట పెట్టుండ్రి, సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టుండ్రి. ఇదిట్లుంటే డ్రగ్స్ గిసోంటి పార్టీల మీద చెయ్యి పార్టీల సర్కారు వచ్చినాకనే గట్టిగా అనగదొక్కుతాన్నాం. అసోంటిది పువ్వు పార్టీ వాళ్ళు నిందలేసుడే మంచిగా లేదన్నట్టు మాట్లాడతారు చెయ్యి పార్టీ వాళ్ళు. అటు చూస్తే కావాలనని మాజీ మంత్రిని ఇరికియనికనే, తిప్పల వేటనికనే గిట్ల లేందో పంచాది మోపు చేస్తాన్రా అన్నట్టు మాట్లాడుతున్నారు కారు పార్టీ వాళ్ళు. జొన్వాడ ఫామ్ హౌస్ ఎక్కడ ఉన్నది, జొన్వాడలో వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉన్నది, వాళ్ళ సొంత ఇల్లు ఇక్కడ ఓరి అంద దగ్గరకు వచ్చేసరికి అది గేటెడ్ కమ్యూనిటీ, ఆ ఇంట్లోకి వచ్చి మరి ఏం చేయాలనుకుంటారో అర్థం కాకుండా ఒక 4-5 గంటల నుంచి డ్రామా జరుగుతుంది. ఇంట్లో ఏదో చెక్ చేస్తామని, అసలు ఎక్కడైతే పార్టీ జరిగిందో అక్కడనే కదా పార్టీ జరిగిన ప్రదేశం వదిలేసి ఇంటి దాకా రావడానికి కారణం అది గేటెడ్ కమ్యూనిటీ. ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో చాలా గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. మరి ఏం చేయాలనుకుంటున్నారో అంటే దీంట్లో ఏదైనా కుట్ర చేయాలనేటువంటి కాన్స్పిరసీ కనిపిస్తుంది. దీన్ని ఎక్కడికో తీసుకుపోయి ఏదో చేస్తాం అనేటువంటి భావన కనిపిస్తుంది. అంత చూస్తా అంటే ఈ జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ కిరికిరి ఇప్పటి అంతలా చల్లబడేటట్టు అయితే లేదు. లీడర్ల ముచ్చట్లు చూస్తా అంటే రేపు రేపు ఇంకింత పెద్దగానే అయ్యేటట్టున్నది లాడాయి అనుకుంటారు అందరు. మరి ఏమైతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. మీకు మీరే మాకు మేమే అనుకుంటా పోతే కిక్కేముంటారు చెప్పండి. సై అంటే సై అన్నట్టు పోటీ పడి పనిచేస్తేనే అసలు సిసలైన కిక్కు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలు గట్టిగానే పోటీ పడుతున్నాయి. రెండు ప్రభుత్వాలు ప్రజలకి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ దీపావళి పండక్కి ఇద్దరు ముఖ్యమంత్రులు అందరినీ దిల్ ఖుష్ చేస్తున్నారు. సేమ్ టైం
పొలిటికల్ బాంబులు కూడా గట్టిగానే బెల్తాండాయి. మరి ఆ సంగతులేందో చూసొద్దాం పదండి. పండగకు పబ్లిక్కును ఆస్తలు నారాజయొద్దన్నట్టే తయారైనరు ఈసారి సర్కారోళ్ళు. రెండు దిక్కులోళ్ళు గట్టిగానే ఇస్తాన్రు ఆఫర్లు. ఆరు గ్యారెంటీలు ఏమాయే ఏమాయే అంటారు కదా ఎగస్ పార్టోళ్ళు. అందుకే కావచ్చు ఆరు గ్యారెంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని దీపాల పండగ నాడు శురువు చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు తెలంగాణ సర్కారోళ్ళు. పండగ అయిన తెల్లారి ఇండ్లు కట్టేటందుకు ముగ్గు పోస్తారట. అట్లనే సర్కారు కొలువులు చేస్తున్నోళ్లకు ఒక డిఏ కూడా ఇస్తామని చెప్పిండ్రు మంత్రులు. అటు ఏపీలనైతే ఇప్పటికే దీపం పథకం కింద పీరి గ్యాస్ మొద్దులిచ్చే పథకం శురువు చేస్తామని చెప్పిండ్రు సర్కారు వాళ్ళు. గ్యాస్ కనెక్షన్ తెల్ల కూపిన్ కారటు ఆధార్ కారటు ఈ మూడు ఉంటే చాలు ఎవ్వాలన్న పీరి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పిండ్రు. 29వ తారీఖు నుంచి బుకింగ్లు చాలా అయితాయి అన్నారు. అట్లా ఇక పండగ నాడు అంటే 31వ నుంచి పథకం శురువు అవుతున్నది. అక్టోబర్ 31వ నుంచి మార్చి 31 దాకా పీరి సిలిండర్ కావాల్సిన వాళ్ళు బుకింగ్ చేసుకోవచ్చట. అటు సెంటర్ సర్కారు వాళ్ళు కూడా ఉప్పులు పప్పుల రేట్లు తక్కువ చేసే ఎగురం చేస్తున్నారట. పండగకు పబ్లిక్ కు ముష్కిల్ కావద్దు అన్నట్టు చూస్తున్నారట. ఇక సర్కారు వాళ్ళ పథకాల ముచ్చట్లు గిట్లుంటే ఇంకో దిక్కు పండగకు పొలిటికల్ బాంబులు కూడా గట్టిగానే పేలుతాయి అంటున్నారు లీడర్లు. కారు పార్టీ వాళ్లకు చెయ్యి పార్టీ వాళ్లకు నడమ లడాయి గట్టిగా నడుస్తాంది. దీపాల పండగకు పొలిటికల్ బాంబులు పేలుతాయని మరోసారి మంత్రి పొంగులేటి సార్ మాట్లాడిండు. మరి ఇక పండగ పూటల్లో ఎవరు పరసాన్ అవుతారో ఏమో అనుకుంటారు పబ్లిక్. అందరి కష్టాలు తీర్చే పోలీసులకే ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. పోలీసులమా పనులమా అంటున్నారు కొంతమంది. ఇష్టం వచ్చినట్టు డ్యూటీ లేసి కుటుంబానికి దూరం చేస్తున్నారు అంటున్నారు ఇంకొంతమంది. అందుకే అందరికీ ఒకటే విధానం ఉండాలని, న్యాయం చేయాలని రోడ్డు ఎక్కినారు కానిస్టేబుల్స్. రోజు రోజుకి ఆందోళన ముదురుతాంది. ఆఫీసర్లు యాక్షన్కి రెడీ అవ్వడంతో రచ్చ ఇంకాస్త పెద్దగైతుంది. పేరుకేమో పోలీసు కొలువు నాలుగుట్లే నాదానయ్య పనులు చేయిస్తాన్రు. అమాసకు పున్నానికి కూడా ఇంటికి తోలిత్తలేరు అని నాలుగైదు దినాల సంధి లొల్లులు చేస్తాన్రు కదా టీజీఎస్పీ కానిస్టేబుల్. ఇక ఆ లొల్లి ఇంకింత పెద్దగానే అయ్యేటట్టున్నది ఇప్పుడు. ఏటికంటే పోలీసు కొలువులు చేసుకుంటా లొల్లులను ఆపాల్సిన వాళ్ళే లొల్లులు చేస్తారా అని పెద్ద ఆఫీసర్లు మస్తు గరంకు వచ్చిండ్రట. కాకి బట్టలకు మచ్చదెత్తుంటే చూసుకుంటా ఊకం అన్నట్టు హెచ్చరికలు చేసిండ్రు. అంతేకాదు లొల్లులు చేసిన వాళ్ళల్లో 39 మందిని సస్పెండ్ కూడా చేసిండ్రట. ఇంకింత మందిని కూడా సస్పెండ్ చేయాలని చూస్తారట. మొన్న 2 దినాల కింద సెలవులు ఇచ్చే ముచ్చట మీద పాత పద్ధతి అమలు చేస్తాం లొల్లి బంధు పెట్టుర్రి అని చెప్పిండ్రు పెద్ద ఆఫీసర్లు. అయినా సుత వెనుకకు తగ్గకుండా చాలా మంది కిరికిరి పెట్టుకున్నారు. అందుకే ఇక కోపం వచ్చి పోలీసు వాళ్ళకు క్రమశిక్షణ అనేది ముఖ్యం. అదే లేకపోతే ఎందుకు పెద్ద ఆఫీసర్లు చెప్తే కూడా వినరా అని సస్పెండ్ చేసిండ్రట ఆఫీసర్లు. అంతేకాదు పోలీసు కొలువు చేసుకుంటా లొల్లులు చేస్తుందే గాక ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియాలో వీడియోలు పెడతాను రట, కెమెరాల ముంగట మాట్లాడతానరట. అసలు టోళ్ళనైతే మొత్తానికే డిస్మిస్ చేస్తున్నట్టు చెప్పినరట పెద్ద ఆఫీసర్లు. ఇగి దిట్లుంటే న్యాయం అడుగుతా అంటే సస్పెండ్ చేస్తారా? అయితే ఇక 39 మందినే కాదు అందరిని సస్పెండ్ చేయిర్రు అన్నట్టు లొల్లికి దిగిండ్రు వరంగల్ మామునూరు 4వ బెటాలియన్ పోలీసు వాళ్ళు. వాళ్లకు ఇంటి వాళ్ళు కూడా శోభది కూడిండ్రు. వెంటనే సస్పెన్షన్ ఎత్తేయాలి అని పంచాది మోపు చేసిండ్రు. ఆఫీసర్లు వెనుకకు తగ్గకపోతే మొత్తం డ్యూటీ ఏజ్డే బంద్ చేస్తాం అన్నట్టు మాట్లాడతారు కొంతమంది పోలీసు వాళ్ళు. ఇంకో దిక్కు పోలీసు వాళ్ళే పోలీసు వాళ్ళను కొడతాన్రు, ఇదెక్కడి కథరో అన్నట్టు మాట్లాడుతున్నారు కారు పార్టీ వాళ్ళు. పోయిన 15 గీసోంటి ఎప్పుడన్నా అయినాయా అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. మరిగ ఏమైతుందో ఏమో గాని లొల్లు అయితే గట్టిగానే అవుతాంది. ఎప్పటికీ లొల్లులు చేసేటోళ్ళను పోలీసు వాళ్ళు సంజాయిస్తుంటారు. ఇక ఇప్పుడు పోలీసు వాళ్ళే లొల్లులు చేస్తుండటాలకు అంత పరచాన్ అవుతున్నారు. ఆడ ఇరాని కాదు, ప్రపంచంలో యాహమూలకి పోయినా మన తెలుగు వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. మనోళ్ళు మంచి పనోళ్ళు కాబట్టి యాడైనా పలుకుబడి గట్టిగానే ఉంటుంది. అంతెందుకు దేశ దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలకు మనోళ్ళే సీఈఓలుగా పనిచేస్తున్నారు. అందుకే వాళ్ళను వీళ్ళని అడిగేది ఏంది, మీరే రాకూడదా, మన దగ్గర పెట్టుబడులు పెట్టకూడదా అని పిలుస్తున్నారు ఏపీ ఐటీ మంత్రి. అమెరికాలో చాలా బిజీగా ఉన్నారు చిన్న సారు. ఆ సంగతిలేందో తెలుసుకుందాం పదండి, భలే ఉంటాయి. ఐటీ మంత్రి అంటే ఇక ఒక్కటే జాగలో ఊకుంటే ఎట్లయితే చెప్పుండ్రే, 10 దిక్కుల తిరగాలి, 10 మందితో ముచ్చట్లు ఆడాలి, మంచి చెడు అర్థమయ్యేటట్టు చెప్పి అందరిని మన దిక్కు మలుపుకోవాలి. అందుకే ఏపీ ఐటీ మంత్రి లోకేష్ సారు ఇప్పుడు అమెరికా టూరుకు పోయి అందరిని ఏపీ దిక్కు మలిపే ఇవ్వరని చేస్తాండు. బయట దేశంలో సారు మీటింగులు జోరుగా నడుస్తాన్నాయి.
కంపెనీల పెద్ద మనుషులతోని మీటింగులు, బయటి దేశంలో ఉన్న పార్టీ కార్యకర్తలు అభిమానులతోని మీటింగులు. అబ్బో గడియ రికావు లేకుండా నడుస్తాంది లోకేష్ సారు టూరు. ఎక్కడికి పోయినా సారును చూడనికి అభిమానులు గట్టిగానే పోతాండ్రు. ఎవ్వలను నారాజ్ చేయకుండా అందరితోని పోటుపోలు దిగుతాండు సారు. మన తెలుగు వాళ్ళే చాలా మంది అమెరికాలో తీరు వ్యాపారాలు చేస్తున్నారు, కంపెనీలు నడిపిస్తాండ్రు. అసొంటి వాళ్ళు అందరితోని మీటింగులు పెట్టి పెట్టుబడులు పెట్టాలని కోరిండట సారు. అన్ని తీర్ల సౌలతులు ఇస్తాన్నాం, రావాలే, కంపెనీలు తెరవాలే, చదువుకున్న పొలగాన్లకు కొలువులు ఇయ్యాలే, మీరు కూడా లాభం పొందాలి అన్నట్టు చెప్పిండట మంత్రి. అంతేకాదు, శాన్ ఫ్రాన్సిస్కో అనే జాగల ఓ కంపెనీ వాళ్ళు తయారు చేసిన కరెంటు బండిని జెండా ఊపి సురువు చేసిండు సారు. కరెంటు బండ్లు తయారు చేసే కంపెనీలకు మంచి మంచి సౌలతులు ఉన్నాయి ఏపీలా. అందరూ రావాలి, పెట్టుబడులు పెట్టాలి అని కోరిండట ఐటీ మంత్రి. మొత్తానికి సార్ ఒక్కడే పోయి అందరితోని మాట ముచ్చట్లు చేసి కూర పెడతాండు, బయటి దేశంలో గట్టిగానే మీటింగులు పెడతాండు అనుకుంటారట ఇప్పుడు ఏపీ పబ్లిక్. మరిగా రాంగ ఎన్ని పెట్టుబడులు పట్టుకొస్తాడో ఏమో చూడాలి అనుకుంటారట ఇంగిత మంది. పండగ పండక్కే ఓ ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ హైదరాబాద్లో జరిగే పండగలకి స్పెషాలిటీస్ ఇంకొంచెం ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే పట్నంలో ఏ పండగ అయినా వాళ్ళు వీళ్ళు అనుకోకుండా అంతా కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటారు. బోనాల పండగ దగ్గర నుంచి బతుకమ్మ దాకా, అవేగాక దసరా పండగకి దత్తన్న అలాయ్ బలాయ్, ఇప్పుడు దీపావళికి యాదవన్నల సదర్. అద్దిరిపోవాల్సిందే. పదండి అట్టా పోయి సదర్ సంబరాలు ఎట్లా జరుగుతున్నాయి ఓ లుక్కే చూద్దాం. ఎత్తికి తలపాగా చుట్టి చేతికి తుంట అందుకొని తన పాటకు తానే జరసేపు ఆడిండు ముఖ్యమంత్రి సారు. ఈసారి సదర్ పండుగ సంబరాలు ఎప్పటికంటే ఇంకింత జోరుగానే నడిచినాయి పట్నంలో. రాష్ట్రంలో ఉన్న యాదవన్నలంతా కలిసి కట్టుకొచ్చిండ్రు. NTR స్టేడియంలో పెద్ద జాతర వేసిండ్రు. ఇక సదర్ పండుగ గురించి, యాదవన్నల గొప్పతనం గురించి గట్టిగానే మాట్లాడిండు రేవంత్ సారు. हर कोने कोने पे तेलंगाना में गांव गांव में ये आवाज उठाना, ये सदर सम्मेलन हर गांव गांव में आप लोग लेकर जाना. ఒక్క పట్నంలోనే కాదు, ఇక మీద ఊరూరా దీపాల పండగకు సదర్ సంబురాలు చేసుకోవాలి, యాదవన్నలు అట్లా ముంగడికి తీసుకుపోవాలి అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఇక సదర్ సంబురాలకు పోయి కూడా సారు మూసీ ముచ్చట్లే చెప్పిండు. మూసీని మంచిగా చేసుకుందాం అన్నట్టు మాట్లాడిండు. అక్కడ రాబోయే అభివృద్ధి, అక్కడ జీవన విధానం, మూసీలో ఈ రోజు మురికి కూపంలో బతుకుతున్న వాళ్ళ జీవన విధానం మెరుగుపరచాలి, వాళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇంగో దిక్కు ఎప్పటి లెక్కనే సదర్ సంబురాల కోసం పాయిరంగ పెంచుకున్న కోట్ల రూపాయలు ఇలువ చేసే బాహుబలి దున్నపోతులను తోలుకొచ్చిండ్రు యాదవన్నలు. ఒకదాన్ని మించి ఇంకోటి అన్నట్టే ఉన్నాయి, సూత్తేనే బుగులయ్యేటట్టున్నాయి. అందరి ఆటపాటల నడుమ ఈసారి సర్కారోళ్ల చేతుల మీదకెళ్లి సదర్ సంబురాలు ఇంగింత జోరుగానే నడిచినాయి. మెట్రో వచ్చినాక సిటీ జనానికి చాలా ఇబ్బందులు తప్పినాయండి. ట్రాఫిక్లో చిక్కుకోకుండా చాలామంది ఇన్ టైంలో ఆఫీసులకు పోతూ ఉన్నారు. ఎండాకాలంలో కూడా హ్యాపీగా ఏసీలో తిరుగుతూ ఉన్నారు. వర్షాకాలంలో రోడ్లపై వరదల కష్టాలను కూడా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. మొత్తానికి మెట్రో బాగానే ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడున్న మెట్రోని ఇంగరంత పొడిగించేదానికి అంతా రెడీ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికైతే ఎల్బీ నగర్ కేంచి మియాపూర్ దాకా, నాగోల్ నుంచి రాయదుర్గు దాకా, JBS నుంచి MGBS దాకానే మెట్రో రైలు తిరుగుతాంది. కానీ ఇక జల్దిగానే ఇంకిన్ని జాగలకు కూడా రయ్య ఉరికేటట్టు చేస్తారట. మెట్రో రెండో మలక పనులు చాలు చేయాలని చూస్తాండ్రట సర్కారోళ్ళు. ఇప్పుడున్న మెట్రోను ఇంకో 76 కిలోమీటర్లకు ఎక్కువనే గుంజుకపోతారట. ఎన్ని పైసలు కావాలి ఏం కథ మొత్తం లెక్కలేసినరాట. ఇక రెండో మలకల నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాక 36 కిలోమీటర్లకు ఎక్కువనే తంబాలు కట్టి పట్టాలేస్తారట. రాయదుర్గు కేంచి కోకాపేట నియో పోలీస్ దాక 11 కిలోమీటర్లకు ఎక్కువనే కొత్త మెట్రో స్టేషన్లు వస్తాయట. అట్లనే మహాత్మా గాంధీ బస్టాండ్ కేంచి చంద్రాయన గుట్ట దాకా 7.5 కిలోమీటర్లు, మియాపూర్ కేంచి అటు పటాన్చెరు దాకా 13.5 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ కేంచి ఆయత్ నగర్ దాకా 7 కిలోమీటర్లు
కిలోమీటర్లు కొత్త మెట్రో స్టేషన్లు వస్తున్నాయట. మొత్తం 24,269 కోట్లు అవసరం పడతాయని లెక్కలేసినరాట. ఇక అందులో 30% అంటే 7,313 కోట్లు రాష్ట్ర సర్కార్ వాళ్ళు ఇస్తే, 18% అంటే 4,230 కోట్లు సెంటర్ సర్కార్ వాళ్ళు ఇస్తారన్నట్టు. ఇక తత్తిమ 52% నిధులు అప్పులు తీసుకొస్తారట. రాష్ట్రానికి వచ్చే ఆమ్దానిలకేంచి ఖర్చు చేస్తారట. ఏమైతే గాని పట్టణం అంతా మెట్రో అయితే పబ్లిక్ కు తిరగనికే మంచి సౌలత అవుతుంది. కొన్ని జాగాల్లో మెట్రో లేక పబ్లిక్ కు దూరం పోవాలంటే ట్రాఫిక్ జామ్లతో మస్తు తిప్పలు పడతాన్రు. మరిగా సురువు చేస్తాం అంటారు గాని రెండో మలక మెట్రో పనులకు ముహూర్తం ఎప్పుడు పెడతారో ఏమో చూడాలి. ఒకప్పుడు అంటీ అంటనట్టు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు లీడర్లంతా మారిపోయినారు. దూరం దూరం అంటే జనాలు కూడా తమను దూరం పెట్టేస్తారని లీడర్లకు అర్థమైపోయింది. అందుకే ప్రజల మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు. ఇది వరకు చీటికి మాటకి కోప్పడేవాళ్ళు, కానీ ఇప్పుడు జోకులేసి నవ్విస్తున్నారు. ఇదిగో ఈ మంత్రి గారిని చూడండి. ఈ నడమ దావకాండ్ల మంత్రి దామన్న ఎక్కడికి పోయినా పబ్లిక్ ను వెనక తిరిగే లీడర్లను కిల్లర కిల్లర నవ్విస్తాడు. ఇది వరకు ఎక్కడికి పోయినా సార్ను మందలీయ వశం కాకపోతుండే, అసలుంటిది ఇప్పుడు మొత్తం మారిపోయిండు. మంచో చెడో ఏదో ఒకటి చెప్పి అందరిని నవ్విస్తాడు. ఇక చూడర్రే సంగారెడ్డిలో ఓ పెద్ద మనిషి కొత్తగా మొలకలు పెంచే నర్సరీ తెలిసిండట, ఇండ్లకు పోయిండట. ఇక సంబురంగా సార్ను పిలిస్తే అందరిని ఎంటేసుకొని పోయిండు. మంత్రి సార్ వచ్చిండు కదా అని గా పెద్ద మనిషి నర్సరీల చెట్లకు కాసిన పండ్లు రుచి చూడమని ఇచ్చిండు. అటెనక ఏమైందో మీరే చూడర్రే. ఆగా చూసిర్రా సార్ ఏమన్నాడు. సారు ముచ్చట్లకు వెనక పోంటున్నోళ్ళు గొల్లున నవ్వినరు. పువ్వ తిన్నాక గదేదో పండు తింటే చాలు మంచిగా అరుగుతుంది, నోరు తాజా ఉంటది అని ఆయన చెప్తుంటే మరిగ మందు దాయినాకే పండు తినాలి, ఏం తింటే నోరు తాజా ఉంటది అన్నట్టు అడిగిండు మంత్రి సారు. అంతేకాదు ఏ మాత్రానికి ఇట్లా మాట్లాడతాడు అనయ, ఉన్నదిన్నట్టు మాట్లాడినా అన్నట్టు చెప్పి ముంగటికి పోయిండు సారు. మొన్న కూడా గిట్లనే ఆందోళన గురుకుల బడికి పోయి ఆడపిల్లలతో ముచ్చట్లు పెట్టి మస్తుగా నవ్విచ్చిండు. వాళ్ళ ఆపతి సాపతి తెలుసుకున్నాడు. ఏమైనా మంత్రి సారు మాట తీరు అప్పటికి ఇప్పటికి చాలానే మారింది అనుకుంటారట అక్కడి లోకల్ పబ్లిక్. రాజకీయం చేయాలంటే డబ్బులుండాల, అదుండాల, ఇదుండాల అంటారు చాలా మంది. కానీ ఏమున్నా లేకపోయినా జనాల్లో అభిమానం ఉంటే చాలు, నమ్మకం ఉంటే చాలు. అందుకే ఆ అభిమానుల్ని నమ్ముకునే రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా ముఖ్యమంత్రులే అయిపోయినారు చాలామంది హీరోలు. అట్లాగే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఇంకో పెద్ద హీరో రాజకీయ పోరాటానికి రెడీ అయిపోయినాడు. తలపతి యుద్ధానికి రెడీ అంటున్నాడు. ఇన్నొద్దులు సినిమాలల్లో దుమ్ము లేపిండు, ఇక ఇప్పుడు రాజకీయాలల్లో చక్రం దిప్పేతందుకు తయారయ్యిండు దళపతి విజయ్. అగో ఇగో వస్తాడు వస్తాడు అని అందరు అనుకుంటుండగానే రానే వచ్చిండు. తమిళిగా వెట్రి కలగం అనే పేరు మీద పార్టీ పెట్టిండు. 2026 అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేస్తానని చెప్పిండు. అందుకే తమిళనాడులున్న విల్లుపురం అనే జాగల మానాడు పెట్టి ఇప్పటి నుంచే పబ్లిక్ ను తన దిక్కు మలుపుకునే ఎగురం చేసిండు. అగ చూడర్రే దళపతి అంటే పాయిరం గట్టిగానే ఉన్నట్టున్నది. పబ్లిక్ పుట్టవాళ్ళకి చీమలు వచ్చినట్టే వచ్చిండ్రు. పార్టీ జెండా ఎగిరేసి పబ్లిక్ కు జోరుగా ముచ్చట్లు చెప్పిండు హీరో. వచ్చే ఎలక్షన్లలో ఇక చూసుకుందాం అన్నట్టే మాట్లాడిండు. పబ్లిక్ కు సాతి ఇయ్యాలి అన్నట్టు కోరుకున్నాడు. ఇక ఇప్పటికైతే తమిళనాడులో డిఎంకే పార్టీ వాళ్ళ సర్కారు ఏలుతున్నది. అటు జయమ్మ పార్టీ అన్నా డిఎంకే కూడా గట్టిగానే ఉన్నది. ఇక చెయ్యి పార్టీ పువ్వు పార్టీలు సాందు దొరికితే జోరుదామని కాసుకొని కూకున్నాయి. కిసోంటి ఆలల్లా దళపతి పార్టీ ఏం చేస్తుందో అనుకుంటారట చాలా మంది. సినిమా యాక్టర్లు పార్టీలు పెట్టి సీఎంలైన చరిత్ర తమిళనాడులనే ఎక్కువ ఉన్నది. ఎంజీఆర్ కరుణానిధి జయలలిత అంత సినిమాలకి వెళ్ళి వచ్చి సీఎంలైన వాళ్ళే. మరి ఇక విజయ్ ఏం చేస్తాడో అనుకుంటారట అందరు. సినిమాలలో చూపించినట్టు 3 గంటల సీఎం అయ్యే కథ అయితే బయట ఉండదు.
అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే రెండు జాతీయ పార్టీలు అందరిని పక్కకు నూక్కొని పోయి గదె మీద కూకోవాలంటే చిన్న ముచ్చట కాదంటున్నారు. అభిమానులైతే మస్తు ఖుషి అవుతున్నారట. గాని మరి ఇక సినిమాల్లో హీరో అయ్యిండు, రాజకీయాలలో ఏమవుతాడో చూడాలి అనుకుంటారట చాలా మంది. సోషల్ మీడియా పిచ్చితో ఈ మధ్య రోడ్ల మీద ఎప్పుడు ఎవడేం చేస్తున్నాడో తెలియడంలే. లైకుల కోసం, కామెంట్ల కోసం, షేర్ల కోసం చిత్ర విచిత్రమైన పనులన్నీ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పనులకి జనాలు కూడా పిచ్చోళ్ళు అవుతున్నారు. మొన్నొకడు కారులోంచి పోతా పోతా రోడ్డు మీద కరెన్సీ నోట్లు పడేసినాడు, గుర్తుందా? సరిగ్గా అట్లాంటి సంఘటనే మరోసారి జరిగింది. చూడండి ఈసారి ఏమైందో. ఇక చూడర్రి, అసలే పచ్చ నోట్ల కొరకు పడి సచ్చే గిసువంటి రోజులల్లా ఎవడో నెత్తి మాసినోడు గిట్లా రోడ్డు మీద బారేసిపోయిండు అట నోట్లు. ఇది నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సాపూర్ మీదికి వెళ్ళిపోతున్న హైవే రోడ్డు. మరి ఎవనికి ఏం తిరిగి పుట్టిందో ఏమో గాని గిట్లా బాటెమ్మటి పోవుకుంటా పైసలు చల్లుకుంటా పోయిండు. 500, 100 నోట్లు ఎదజల్లిండు. ఇంకేమున్నది, ఉత్త కాగితం పైసలు తీరువే కనిపిస్తేనే 10 సార్లు తిప్పి తిప్పి చూస్తారు మనోళ్ళు. అసలు అచ్చం పైసలే రోడ్ల మీద కనిపిస్తే ఊకుంటారా? దొరికిన వాళ్ళకు దొరికినన్ని ఎగబడి తీసుకుపోయినరాట. అయితే అసలు ముచ్చట ఏంటిదంటే, వాడెవడో గాని పబ్లిక్ ను పరిచయం చేయనికనే గిసోంటి పని చేసినట్టు తెలుస్తాంది. ఏంటికంటే వాడు ఇసిరేసిన నోట్లల్లో ఎక్కువలో ఎక్కువ దొంగ నోట్లే ఉన్నాయట. అక్కడొక్కటి అక్కడొక్కటి అసలు నోటు ఉన్నదట. సరే ఇక సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు పబ్లిక్ కూడా అసలు నకిలో ఏం చూడకుండానే జేబులు పెట్టుకొని పోయినరాట. మరిగా వాడెవడో ఏంటికి గట్ల బాటంట నోట్లు చల్లిపోయిండో అని పరిచయం అవుతున్నారు ఇప్పుడు అటు.